వర్స్ మనం వచ్చేసి పర్యావరణ విద్య 10వ తరగతి చూస్తూ ఉన్నాము. మొట్టమొదటి లెసను భూగోళం వేడెక్కుతుంది. భూగోళం వేడెక్కడానికి గల కారణాలు పర్యవసనాలను గురించి తెలుసుకుందాము. భౌగోళిక వెచ్చదనము తగ్గించడానికి మనం ఏమేమి చేయాలో తెలుసుకుందాము. మొట్టమొదట కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, క్లోరోఫ్లోర్ కార్బన్లు, హైడ్రోకార్బన్లు, మీథేన్ మొదలైనటువంటి వాయువులు భూమిని వేడెక్కించేటువంటి వాయువులు, గ్రీన్ హౌస్ వాయువులు అని అంటారు. భూమిని వేడెక్కించేటువంటి వాయువులు రేడియేషన్ను ఆపి భూ ఉపరితలం నుండి ఉష్ణాన్ని నష్టపోకుండా చూస్తాయి. అంతేకాక భూమి ఉష్ణోగ్రతను అదుపు చేస్తాయన్నమాట, భూమిలో వేడిని తగ్గిస్తాయన్నమాట. వాతావరణంలో ఈ వాయువులు ఎక్కువైతే భూమి బాగా వేడెక్కుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చేటువంటి కాలంలో ఎక్కువగా వేసవులు బాగా ఎండ మండిపోతూ ఉన్నాయన్నమాట. ఈ విధంగా మనం వచ్చేసి ఏ విధంగా ఇలా భూమి వేడెక్కడానికి కారణం కూడా మనమే అనమాట. ఏ విధంగా అనేటువంటిది మనం చూద్దాం. సరే, ఒక పదార్థంతో చేసినటువంటి ఒకేలా ఉన్నటువంటి రెండు గ్లాసులను తీసుకోండి. రెండింటిలోనూ సమానంగా నీటిని పోయండి, సగభాగం పోయండి. ఉష్ణమాపకంలో రెండు గ్లాసుల్లో గల నీటి ఉష్ణోగ్రతను నమోదు చేయండి. నార్మల్గా ఉండేటువంటి ఉష్ణోగ్రతలో గ్లాసు యొక్క ఇది ఉష్ణోగ్రతని నమోదు చేయండి, రాసుకోండి పేపర్లో. రెండు గ్లాసులను బయట ఉంచాలి. గ్లాసుల్లో నీటిపై సూర్యకిరణాలు పడేలా చూసుకోవాలి. ఒక గాజు గ్లాసును వచ్చేసి తీసుకొని గాజు గ్లాసును పూర్తిగా మూసి ఉంచేలా చూసుకోవాలి. అంటే దానిపైన వచ్చేసి సూర్యకిరణాలు పడకూడదన్నమాట. ఒక దాంట్లో వచ్చేసి సూర్యకిరణాలు పడేటట్టు చూసుకోవాలి. కనీసం 2 గంటల తర్వాత 2 గ్లాసులను నీటి ఉష్ణోగ్రతను నమోదు చేయండి. ముందు తీసుకున్నటువంటి ఉష్ణోగ్రత ఎంత, ఇప్పుడు తీసుకున్నటువంటి ఉష్ణోగ్రత ఎంత అనేటువంటిది నమోదు చేయండి. రెండు ఉష్ణోగ్రతల మధ్య తేడాను లెక్కించండి. ఏ గ్లాసులో నీరు వేడిగా ఉందో నమోదు చేయండి. ఈ విధంగా నీటితో బదులుగా మంచుతో మళ్లీ ప్రయోగాన్ని చేయండి. గ్లాసులోని మంచు పూర్తిగా కరగడానికి పట్టినటువంటి సమయాన్ని నమోదు చేయండి. 2 గ్లాసుల్లో గల నీటి ఉష్ణోగ్రతల్లో తేడా ఉండడానికి, మంచు కరుగుటకు పట్టినటువంటి సమయాన్ని కూడా, తేడాలను కూడా కారణాలను కనుక్కోండి. మనమే తయారు చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఇంట్లోనే. సరే, ఏ విధంగా భూగోళం అనేటువంటి వేడెక్కుతుంది? భూగోళంలో వేడెక్కడానికి కర్మాగారాలు ఎక్కువగా వచ్చే, ఫ్యాక్టరీలు ఎక్కువైపోయాయి. రసాయనిక పరిశ్రమలు ప్రధానంగా కారణమవుతున్నప్పటికీ మనము అనుసరిస్తున్నటువంటి పద్ధతులు కూడా ప్రభావం చూపుతున్నాయి. మనం కూడా వచ్చేసి చాలా వరకు చెట్లని నరికివేయడము, చెట్లను నరికివేసి వాటిలో ఇల్లు కట్టుకోవడము, ఇలాంటి పనులు మనం చేస్తూ ఉన్నాం. రిఫ్రిజిరేటర్ల నుండి విడుదలయ్యేటువంటి క్లోరోఫ్లోర్ కార్బన్లను కూడా వచ్చేసి ఆకులు, టైర్లు, ప్లాస్టిక్ కవర్ల వంటి చెత్త తగలబెట్టడం వల్ల కూడా విడుదలయ్యేటువంటి వాయువులు కూడా భూగోళం వేడెక్కడానికి కారణమవుతూ ఉన్నాయి. ఈ ఉద్గారాలను తగ్గించడము మన చేతిలో ఉన్నటువంటి పనే. కాబట్టి బుగ్గ బల్బుల వాడకము తగ్గించడము, తర్వాత వచ్చేసి ఫ్రిడ్జ్, ఏసీలను అవసరమైనటువంటి నెలలకు మాత్రమే పరిమితం చేసుకోవడము, ఆకులు కాల్చకుండా ఉండడం ద్వారా మన వంతు బాధ్యత అనేటువంటి నిర్వహించగలము. ఒక్కొక్కరు మనము ఆ బాధ్యతను తీసుకొని మనము చేయడం మొదలు పెడితే మనకు భూగోళం అనేటువంటిది వేడెక్కకుండా మనము చూసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.